ఏమనుకోవాలి వినాశకాలే విపరీత బుద్ధి అనుకోవాలి మనిషి ఒక పైశాచికతనానికి అంతు లేకుండా పోయింది అనుకోవాలి మనిషి ఒక స్వార్థానికి హద్దు లేకుండా పోయింది అనుకోవాలి హైందవులు చేతగాని వాళ్ళము దద్దమలు అనుకుంటున్నారు అని అనుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు ప్రతి హైందవుడు లేచి జాగ్రత్తమయ్యి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇది ధర్మము రాజకీయాలు నిన్నమున్న పుట్టాయి తప్ప సనాతన ధర్మము తారీఖు కూడా తెలియనప్పుడు పుట్టిన ధర్మం ఇది దీన్నే కాపాడుకోలేని వాళ్ళము ఇండ్లేం కాపాడుకుంటాము కుటుంబాలనేం కాపాడుకుంటాము మా పిల్లలనేం కాపాడుకుంటాము వంశాలనేం కాపాడుకుంటాము మమ్మల్ని కాపాడే భగవంతుడికి అన్యాయం చేసిన వాళ్ళకి శిక్షించకుండా మేము మమ్మల్ని కాపాడమని ఆయన రేపు మొహం వెళ్ళి ఏమని అడుగుతావు ఆ వెంకటేశ్వర స్వామిని చెప్పండి కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఒక సామాన్య మానవుడు నిద్ర లేచి జాగ్రత్త చెందాలి నిదుర లేవరా నిదురలేవరా ఇంతే చెప్పగలను ఎందుకు ఇంకా నిద్రపోతూ ఉన్నారు ఏ చెప్పండి ఏం జరిగింది నా బోర్డుదెవరో ఒకత్తి గొంతు తెచ్చుకొని అరుస్తోంది మూడు రోజుల నుంచి ఆ చెప్పా అని చెప్పాడు ఇలా గల్తీ అయ్యింది అని తిరుపతిలో అలజడి లేదు ఏ పట్టణంలోనూ ఏ హిందువుడు బయటకు వచ్చి అలజడి చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది ఏమిటి అంత ఇలా స్తంభించేందుకుంది ఎందుకు ఎవడు జాగ్రత్త కావట్లేదు ఎందుకు బాధ వేయట్లేదు ఎందుకు కోపం రావట్లేదు మీడియా అనే ఒక సంస్థ తపనబడి తిరుగుతున్నారు మీరందరూ మాట్లాడండి అమ్మా మాట్లాడండి అయ్యా దీని గురించి అని తెలంగాణలో ఎంతమంది మాట్లాడారు ఏది తీయండి నిజానిజాలు బయటికి ఇప్పుడు ఈ కలుషితమైన లడ్డు ఎందుకింతటి వార్త బయటికి వచ్చింది ఇలా కల్తీ చేశారు అని ఒక వార్త వస్తే చేస్తే చేశారులే అని అనుకుంటున్నారా అందరు హిందువులు చేశారు ఇంకేం చేసుకోగలము అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా నా వరకు నేను దీన్ని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను ఏం చేయదలుచుకున్నారు దీనికి నాకు తోచింది ఒక రెండు మూడు రోజులలో ఒక ఒక్క మంది మేము కలిసి కాషాయ వస్త్రధారణ చేసి హైందవ ప్రాయశ్చిత్త చిత్త తిరుమల ప్రయాణం చేయదలుచుకున్నాను ఐందవ చిత్త తిరుమల ప్రయాణం మేమందరము ఓ నూట ఒక్క మంది యువకులను చేర్చి ఎందుకంటే ఆ తరానికే నేను ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది ఇప్పుడు ఆయన దగ్గరికి పెళ్ళవ్వాలని వెళతాం పెళ్ళి కుదిరితే నాయన నీ దగ్గర వచ్చి పెళ్ళి చేస్తామని అడుగుతాం తిరుమల కొండ మీద పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుట్టాలని అడుగుతాం వ్యాపారం పాడవకూడదని అడుగుతాం వాడితే బాగుజేమని అడుగుతాం ఉంటే అడుగుతాం అన్నిటికీ వాడతామే ఆయనని అలాంటి శ్రీవారికే అంత భయంకరమైన లడ్లు పెట్టారు ఆ బాధ కన్నా ఆయనకి వెళ్ళి ఒక్కసారి దర్శించాలి ఆయననే కోరాలి కదా ఆయన ఈ అన్యాయం ఏంటో బయటికి తీసుకురా తండ్రి ఎందుకు ఈ అన్యాయాన్ని బయటికి తీసుకొని వచ్చి దుర్మార్గులను శిక్షించేది నిజమైతే అని మన కోరికలతో పాటు ఇది ఒక కోరిక కిందే మనం భావించి వెళ్ళి ఆయనను ప్రాధేయపడాలిగా జీవిత పర్యంత మొత్తంలో అయ్యో ఆయనకి ఇటువంటి లడ్డూ పెట్టినప్పుడు ఈ లడ్డు అన్యాయం కదా సాంబారికి శ్రీవారికి ఇలాంటి లడ్డులు ఇవ్వకూడదు కదా ఇలాంటి అన్యాయం అక్కడ జరిగింది కాబట్టి ఆయనను ప్రాధేయపడి జాగ్రత్త అవ్వవయ్యా నరసింహవతారం ఎత్తవయ్యా